ప్రభునందు ప్రియ సహోదరులారా సహోదరులారా దేవుని యొక్క మహాకృప చేత ఈ రాత్రి ఆయన పిల్లలమైన మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన జీవము కలిగిన వాక్యము వినేటువంటి ఆ ధన్యత ఆ భాగ్యం ప్రభు మనకు దయచేసినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాం. రాజులు రెండవ గ్రంథం 25వ అధ్యాయం మనం చివరి అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. ఇంతవరకు కూడా సిద్కియాను గురించి మనం ధ్యానం చేశాం. యూదా దేశాన్ని పరిపాలన చేసిన రాజులలో చివరి రాజు సిద్కియా. ఇతడు యోషియా కుమారుడు. ఇతడు 11 సంవత్సరాలు యూదా దేశాన్ని పరిపాలన చేశాడు. ఇతడు దేవుని దృష్టికి పాపం చేసిన కారణాన, అంతేకాకుండా దేవుడు కూడా యూదా దేశాన్ని చెరకు అప్పగించాలని ఎప్పుడుగో దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అందువలన సిద్కియా కాలంలో యూదా దేశాన్ని బబులోను చెరకు పంపటానికి దేవుడు తీర్మానం చేసుకున్నాడు. మొట్టమొదటిగా సిద్కియా ఎలాగ శిక్షించబడ్డాడో మనం ధ్యానం చేశాం. 11వ సంవత్సరంలో సిద్కియా పరిపాలన చేసే 11వ సంవత్సరంలో సిద్కియా కండ్ల ఎదుటే అతని కుమారులను నెబుకద్నెజరు చంపించాడు. అంతేకాకుండా సిద్కియా యొక్క కన్నులు ఊడదీసి అతనిని ఇత్తడి సంకెళ్లతో బంధించి బబులోను చెరకు తీసుకుని వెళ్ళిపోయాడు. చాలా చిన్న వయసులోనే దాదాపుగా 32 సంవత్సరాల వయసులో ఆయన చెరకు వెళ్ళిపోవటం, గుడ్డివాడిగా మారిపోవటం, ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా దేవుని యొక్క ఉగ్రత ఎంత తీక్షణంగా ఉంటుందో మనం ఆలోచన చేసుకొని ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించటం ఎంత శ్రేష్టమో మనం ఆలోచన చేసుకోవాలి. పాపము చేసేటప్పుడు చాలా బాగుంటుంది, కానీ దాని పర్యవసానం ఎంత ఘోరంగా ఉంటుందో మనము రాజుల యొక్క జీవితాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సిద్కియా గుడ్డివాడిగా చేయబడి బబులోను చెరకు వెళ్ళిపోయాడు. ఇక ఆ యెరూషలేము పట్టణం ఎలాగూ నాశనం చేయబడిందో, యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి దేవుని మందిరం ఎలా నాశనం చేయబడిందో, యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి రాజు యొక్క నగరం, రాజు నివసించేటువంటి కోట, దానినే రాజనగరం అంటారు, అది ఎలాగో నాశనం చేయబడిందో ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు యూదా దేశాన్ని మొత్తాన్ని కూడా చెరగ పంపుతూ ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కట్టడాలు, దేవుని మందిరం, రాజనగరం, వాటిని ఎలాగూ దేవుడు నెబుకద్నెజరు ద్వారా ధ్వంసం చేయించాడో ఈ రాత్రి మనం ఆ విషయాలను ధ్యానం చేయబోతున్నాం. చూడండి, రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం. 8వ వచనం, బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకుల అధిపతియు బబులోను రాజు సేవకుడు నాకు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరము యెరూషలేము నందున్న ఇండ్లన్నిటినీ గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించను. సిద్కియా చెరకు వెళ్ళిపోవడం మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి కట్టడాలు ఎలాగో నాశనం చేయబడ్డాయో మనం చూస్తున్నాం. బబులోను రాజు నెబుకద్నెజరు యొక్క పరిపాలన కాలంలో 19వ సంవత్సరంలో దేవుడు ఆ నెబుకద్నెజరును పంపించి
ఆ దేశాన్ని పాడు చేశాడు. యెరూషలేము పట్టణాన్ని నాశనం చేయించాడు. అది నెబుకద్నెజరు పరిపాలనా కాలం 19వ ఏట జరిగింది. అదే సమయంలో సిద్కియా కూడా 11వ సంవత్సరంలో పరిపాలన చేస్తున్నాడు. ఆ సమయంలో యెరూషలేము పట్టణం అలాగే దేవుని మందిరం రాజనగరం అగ్నిచేత కాల్పించను అనే మాట మనం చదువుతాము 9వ వచనంలో. ఏమేం కాల్పించాడు మళ్ళీ చూడండి 9వ వచనం. యెహోవా మందిరమును రాజనగరము యెరూషలేమునందున్న ఇండ్లన్నిటిని గొప్పవారి ఇండ్లన్నిటిని అగ్నిచేత కాల్పించను. దేవుడు అగ్నిచేత వాటిని కాల్పించాడు. యెహోవా మందిరమును కూడా ఏం చేయించాడు దేవుడు? అగ్నిచేత కాల్పించాడట. రాజనగరు అంటే రాజు ఉండేటువంటి కోట. ఆ రాజు ఉండేటువంటి రాజు నివసించేటువంటి కోటను కూడా రాజనగరును కూడా నెబుకద్నెజరు ద్వారా దేవుడు కాల్పించాడు. అంతేకాదు ఆ యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి గొప్పవారి ఇండ్లను కూడా దేవుడు ఏం చేశాడు? కాల్పించను, అగ్నిచేత కాల్పించాడు. ప్రియులారా, దేవుడు ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి కట్టడాలను కాల్పించడానికి ముందుగా యిర్మీయా ద్వారా కూడా తెలియచేశాడు. ఏమని? దేవుడు చెప్పే చేస్తాడు, చెప్పకుండా చేయడు. దేవుడు ఏది చేసినా కూడా చెప్పకుండా చేయడు, చెప్పే చేస్తాడు. యిర్మీయా ద్వారా దేవుడు తెలియచేశాడు, సిద్కియాకి తెలియచేశాడు, రాజా నీవు నివసిస్తున్నటువంటి రాజనగరం కానీ మందిరాన్ని కానీ ఈ యూదా దేశాన్ని దేవుడు ఏం చేస్తాడు? అగ్నిచేత కాల్చివేస్తాడు. మన మనసు పన్నండి, దేవుడు తీక్షణమైనటువంటి అగ్నిచేత ఈ పట్టణాలను కాల్చబోతున్నాడు. మారు మనసు పన్నండి అని ఆనాడు దేవుడు యిర్మీయా ద్వారా సిద్కియాకు తెలియచేశాడు. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం చూడండి. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం చదువుకున్నాం. 27వ వచనం 17:27, మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదు అని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులు పెట్టేదను. చూసారా, దేవుడు యిర్మీయాకు తెలియచేస్తున్నాడు, అగ్ని రగులు పెట్టేదను. నా మాట కనుక మీరు వినకపోతే నేనేం చేస్తాను? అగ్ని రగులు పెట్టేదను. ఇంకేమన్నాడు? అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాకపోవును. దానిని ఆర్పడానికి కూడా ఎవరికి సాధ్యం కాదు. మీరు ఎన్ని ఫైరింగ్లు తెచ్చుకొని మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసినా దాని అర్థం అది. ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాదు అన్నాడు. దేవుడు అగ్నిని పంపిస్తే ఎవరో వాటిని ఆర్పగలరు చెప్పండి. దేవుడు యిర్మీయా ద్వారా ముందుగానే తెలియచేశాడు. అలాగే 21వ అధ్యాయం కూడా చూడండి. యిర్మీయా గ్రంథంలోని 21వ అధ్యాయం 3వ వచనం, 21వ అధ్యాయం 3వ వచనం, యిర్మీయా వారితో ఇట్లనెను, మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి. ఎవరితో చెప్పమన్నాడు ఈ మాట? సిద్కియాతో చెప్పాలి. ఏమని? 10వ వచనం, ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును, అతడు అగ్నిచేత దానిని కాల్చివేయను. ఇదే యెహోవా వాక్కు. ఎవరితో చెప్పమన్నాడు ఈ మాట? సిద్కియాతో చెప్పండి. మీరు వెళ్ళి సిద్కియాతో ఈ మాట చెప్పండి. ఏం చెప్పాలి? దేవుడు బబులోను రాజు చేతికి ఈ పట్టణాన్ని అప్పగించబోతున్నాడు. నెబుకద్నెజరు ఈ పట్టణాన్ని అగ్నిచేత కాల్చివేస్తాడు. ఇది నిశ్చయం. ఇది యెహోవా వాక్కు. దేవుడు చెప్పమన్నాడు అని దేవుడు యిర్మీయా ద్వారా తెలియచేశాడు. ప్రియులారా, దేవుడు ముందుగానే యిర్మీయాతో చెప్పాడు, పట్టణం ఏమైపోతుంది? అగ్నిచేత కాల్చివేయబడుతుంది. ఎవరన్నా ఆర్పగలరా?
ఎవరు కూడా ఆర్పలేరని దేవుడు కూడా ఆదేశాన్ని కూడా తెలియజేశాడు. 34వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 34వ అధ్యాయం చూడండి, ఎన్ని పర్యాయాలు ఈ పట్టణం అగ్ని చేత కాల్చివేయబడుతుందని యిర్మీయా ద్వారా దేవుడు తెలియజేశాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 34వ అధ్యాయం 2వ వచనం చూడండి, యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు దర్శనమైన వాక్కు, ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నువ్వు వెళ్ళి యూదా రాజైన సిద్కియాతో ఇలాగ చెప్పము. ఎవరితో చెప్పాలి ఈ మాట? సిద్కియాతో. ఏం చెప్పాలి? యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను, అతడు మంట పెట్టి దానిని కాల్చివేయును. మంట పెట్టి కాల్చివేయును. 22వ వచనం, యెహోవా వాక్కు ఇదే, నేను ఆజ్ఞ ఇచ్చి ఈ పట్టణమునకు వారిని మరలా రప్పించుచున్నాను. ఎవరిని? నెబుకద్నెజర్ సైన్యాన్ని మరలా రప్పించుచున్నాను. వారు దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని మంట పెట్టి దానిని కాల్చివేసేదరు. యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయగను. మంట పెట్టి కాల్చివేస్తా. ఆర్పటకు ఎవరికి సాధ్యము కానంతగా నేను అగ్ని చేత కాల్చివేస్తానన్నాడు. దేవుడు ఎలాగైతే సిద్కియాకు తెలియచేశాడో అదే ప్రకారంగా ఇప్పుడేం జరిగింది? కాల్చివేసేశాడు దేవుడు. ఏమేం కాల్చేశారు? యెరూషలేములో శ్రేష్టమైన కట్టడాలు రెండున్నాయి. మొట్టమొదటిది దేవుని మందిరం. దేవుని మందిరాన్ని అగ్ని చేత కాల్చివేశారు. రెండవది రాజనగరం, రాజు నివసించేటువంటి కోట, దానిని కూడా అగ్ని చేత కాల్చివేశారు. సోదరుడా సోదరి, ఈ మాటలు చదువుతుంటే నిజంగా భయం కలుగుతుంది. దేవుని యొక్క ఉగ్రత ఎవరు తప్పించుకోలేరు. అది అసాధ్యం. దేవుని ఉగ్రత తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం, పశ్చాత్తాప పడటం అంతే. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి పాపము విడిచిపెడితే చాలు దేవుని కోపాన్ని తప్పించుకోవచ్చు. ఉదాహరణకి నేను జ్ఞాపకం చేస్తాను, నినివే పట్టణానికి దేవుడు ఏం గలుగు చేస్తానన్నాడు? యోనాను పంపించి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించు కదా. యోనాను పంపించాడు, నినివే పట్టణానికి వెళ్ళి చెప్పు దానికి దుర్గతి కలుగుతుంది, పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని చెప్పంటే యోనా వెళ్ళి చెప్పాడు. యోనా వీళ్ళు చెప్పగానే వాళ్ళు ఏం చేశారు? సిద్కియాలాగా ముండిగా లేరు కదా. సిద్కియా ముండిగా తిరుగుబాటు మనస్తత్వం కలిగి మనసును కఠినం చేసుకొని ప్రవర్తించాడు. కానీ ఆ రాజు, నినివే పట్టణానికి చెందిన ఆ రాజు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు విచిత్రం చూడండి, ఆ పశువులు కూడా మేపమే లేదు, పశువులు కూడా నీళ్లు రాగలేదు. అందరూ గోని పట్ట కట్టుకొని చివరిగా రాజుతో సహా గోని పట్ట కట్టుకొని కదా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడితే అక్కడికి రాయబడిన మాట, దేవుడు చేయుదును అని చెప్పిన కీడు చెయ్యకుండా మానేను. అది దేవుని ఉగ్రత తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఏంటంటే పశ్చాత్తాప పడి పాపాన్ని విడిచిపెట్టడం ఒక్కటే. సహోదరుడా సహోదరి, ఆయన పిల్లలమైనటువంటి మనం జాగ్రత్తగా చూద్దాం, ఏమన్నా అవిధేయతలు ఉన్నాయా, ఏమైనా మన ప్రవర్తనలో పొరపాట్లు ఉన్నాయా, దేవునికి ఇష్టము కానివి మన జీవితంలో ఏమైనా ఉన్నాయా, జాగ్రత్తగా జీవించాలి. చూడండి, నెబుకద్నెజర్ ద్వారా ఆ పట్టణం లేకపోతే ఆ మందిరం ఆ రాజనగరం ఎలాగో ధ్వంసం చేయబడ్డాయో మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనం చూడండి, 10వ వచనం, రాజదేహ సంరక్షకుల అధిపతి యొద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారములను పడగొట్టిరి. లోపలికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఏం అడ్డు వస్తుంది? ప్రాకారం. మొట్టమొదటిగా అడ్డు వచ్చేది ఏంటంటే ప్రాకారం. లోపలికి వెళ్ళాలంటే ముందు దేన్ని పడగొట్టాలి? ప్రాకారాన్ని పడగొట్టాలి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? మొట్టమొదటిగా 10వ వచనంలో మనం చదువుతున్నాం, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారములను పడగొట్టిరి. మొట్టమొదటిగా ప్రాకారాలను పడగొట్టారు. ప్రాకారములను
కల్లీలు సైన్యము పడగొట్టారా దేవుడు పడగొట్టాడా అది దేవుడే అవకాశం ఇచ్చాడు అంటే దేవుడు అప్పగించాడు కాబట్టి వాళ్ళు పడగొట్టారు ఈ సందర్భంలో నేను ఒక విషయాన్ని గ్రంథంలో నేను జ్ఞాపకం చేస్తాను యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చూడండి దేవుడు యెరూషలేము పట్టణానికి కలగబోయే నాశనాన్ని గురించి యెషయా ద్వారా కూడా తెలియజేశాడు ఐదవ అధ్యాయం చూడండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం నా ప్రియుని గురించి పాడదను వినుడి అతనికి ద్రాక్ష తోటను బట్టి ద్రాక్ష తోట అంటే ఏంటిది ద్రాక్ష తోట అంటే యూదా దేశమే ద్రాక్ష తోట అంటే ఏంటిది యూదా దేశం అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాణిని గురించి పాడదను వినుడి సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను ఎక్కడ ఉంది ద్రాక్ష తోట కొండ మీద కొండ మీద ఎర్జిలం పట్టణం ఎక్కడ ఉంది కొండ మీద రెండవ వచనం ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను చూడండి బాగా త్రవ్వి రాళ్లన్నీ ఏరేసి కదా శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు అంటే దేవుడు యూదా దేశములో ఆ కనాను దేశములో ఇశ్రాయేలీలని స్థిరపరిచాడు దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తుట్టిని తెలిపించను ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచూ ఉండను కానీ అది కారు ద్రాక్షలు కాచను యూదా ప్రజలను ఇశ్రాయేలీలను కనాను దేశంలో దేవుడు స్థిరపరిస్తే వాళ్ళ నుండి ఆ మంచి ఫలములు అంటే మంచి జీవితం దేవుని ఆరాధించే జీవితం దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితం దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే జీవితం అవి ద్రాక్ష ఫలాలంటే అటువంటి జీవితం కనిపిస్తుందేమోనని దేవుడు ఎదురు చూస్తే ఏం చేసేవాడు వాళ్ళకి కారు ద్రాక్షలు అంటే చెడ్డ క్రియలు కారు ద్రాక్షలు అంటే చెడ్డ క్రియలు ఇప్పుడు ఏం చేయాలి చూడండి దేవుడు ఏం చేశాడు మూడవ వచనం కావున యెరూషలేము నివాసులారా యూదావారులారా నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయమని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలకు కాయటానికి కారణమేంటి ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబోయే కార్యమును మీకు తెలియచెప్పేదను అన్నారా నేను ఇప్పుడు ద్రాక్ష తోటకి ఏం చేయబోతున్నాను వినండి అంటున్నాడు దేవుడు మంచి ఫలాలు ఫలించాలని నేను ఎదురు చూశాను కానీ ఏం కనపడ్డాయి నాకు కారు ద్రాక్షలు కనిపించాయి ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి అంటూ తెలియచేశాడు అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదను ఆ ద్రాక్ష తోటని పశువునిచ్చి మేయాలంటే ముందే అడ్డుగా ఉంది కంచె ఆ కంచెను నేనేం చేస్తానన్నాడు దేవుడు అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను ద్రాక్ష తోటకు చుట్టూ కంచె ఉంటుంది మనం కూడా సహజంగా చూస్తాం కదా తోటల్లో తోటలు వేస్తే రైతు దాని చుట్టూ ఏం కట్టుకుంటాడు కంచె కట్టుకుంటాడు మనం ఒక చిన్న పూల మొక్క నాటితే చుట్టూ ఏం చేసుకుంటాం కంచెలు పెడతాం కదా రక్షణ కోసం ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆ కంచెను నేను కొట్టివేసాను ఇప్పుడు చెప్పండి యెరూషలేముకి కంచె ఏంటి ప్రాకారమే అలాగైతే యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారమును నేను పడగొడతానని ఎవరి ద్వారా తెలియజేశాడు దేవుడు యెషయా ద్వారానే తెలియజేశాడు యెషయా ఏ రాజుల కాలంలో ప్రవచించాడు ఒకటో అధ్యాయంలో ఉంది కదా హిజ్కియా కదా ఉజ్జియా యోతాము ఆహాజు కదా ఆ రాజుల కాలంలోనే యెరూషలేము పట్టణానికి కదా కలగబోయేటువంటి నాశనాన్ని గురించి దేవుడు ముందుగానే తెలియజేశాడు అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను నెక్స్ట్ లైన్ చూడండి అది వచనం అది త్రక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దానిని పాడు చేసేదను దాని గోడను పడపడతా ఏం పడగొడతానన్నాడు దేవుడు గోడ అదే ఇప్పుడు ప్రాకారం ఇప్పుడు చూడండి రాజుల గ్రంథంలో కల్లీలు సైన్యం వచ్చి ఏం పడగొట్టారు పదవచనం
పదవచనం 25:10 చదివాను. రాజు 2వ గ్రంథం 25:10. రాజు దేహాల దేహ సంరక్షకుల అధిపతి యద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారములను పడగొట్టిరి. ద్రాక్ష తోట చుట్టూ ఉన్న కంచ నేను పడగొడతాను అన్నాడు దేవుడు. దాని చుట్టూ ఉన్నటువంటి గోడను పడగొడతాను అన్నాడు దేవుడు. అదే విధంగా యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారములను కల్దీయుల సైన్యము చేత దేవుడు ఏం చేయించాడు? పడగొట్టేశాడు. దేవుడు చెప్పే చేస్తాడు, దేవుడు చెప్పే చేస్తాడు. మన కూడా చెప్తున్నారు, చెప్పటం లేదా? మీ మాటలను బట్టి తీర్పు తీరుస్తాను అన్నారా లేదా? చెప్పాడు, చెప్పలేదా? చెప్పాడు. మనకి నీ చూపులను బట్టి తీర్పు ఉన్నది, నీ ఆలోచనలను బట్టి తీర్పు ఉన్నది. తీర్పు ఉంది మనకి, దేవుడు ముందుగా చెబుతున్నాడు. మనమే ఆయన చెప్పిన మాటలను పెడచెవిని పెడుతున్నాం. జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. నీవు నీ చూపులు ఎలా ఉన్నాయో, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, నీ మాటలు ఎలా ఉన్నాయో, నీ క్రియలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా ఉండు. వాటన్నిటిని బట్టి ఒక దినమున మనకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ముందుగానే చెబుతున్నాడు దేవుడు, దేవుడు ముందుగానే చెబుతున్నాడు. కాబట్టి మనమంత జాగ్రత్త పడాలి, ఆలోచన చేయండి. కాబట్టి దేవుడు కాల్చివేస్తానని చెప్పాడు, కాల్చివేశాడు. ప్రాకారమును పడగొడతానన్నాడు, పడగొట్టేశాడు. నీవు నేను కూడా ప్రియులారా, పాపము చేయకుండా ఎంత పరిశుద్ధంగా బ్రతకాలో ఆలోచన చేయండి. దేవుని యొక్క ఉగ్రతను మనం తప్పించుకోలేము. 11వ వచనం చూడండి. 11వ వచనం, పట్టణమందు యెరూషలేం పట్టణంలో మిగిలి ఉండిన వారిని, బబులోను రాజు పక్షము చేరిన వారిని, సామాన్య జనులలో శేషించిన వారిని, రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను చెరగొని పోయెను. కొంతమంది ప్రజలను ఏం చేశాడు? నెబూజరదాను తీసుకుని వెళ్ళిపోయాడు, చెర తీసుకుని వెళ్ళిపోయాడు. 12వ వచనం, వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారును ఉండవలనని దేశపు భేద జనములలో కొందరిని ఉండనిచ్చను. అయితే యెరూషలేము పట్టణంలో కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి పంటలు కావాలి కాబట్టి వ్యవసాయం చేయడానికి కొంతమంది పేదవాళ్ళని ఆ పట్టణంలో నెబుకద్నెజరు ఉంచాడు. అందరినీ తీసుకుని వెళ్ళిపోలేదు చెర. కొంతమంది పేదవారు, బలహీనులుగా ఉన్నవారు, అలాంటి వారిని పట్టణంలో ఉంచి వారి పోషణ కోసం అని చెప్పి వ్యవసాయం చేయడానికి కొంతమందిని ఆ పట్టణంలో ఉంచాడు. అది మనం ఇక్కడ చదువుతుంది. 13వ వచనం, మరియు యెహోవా మందిరమందున్న ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? నెబుకద్నెజరు మందిరం మీదకి వచ్చాడు. ఏం చేశాడు చూడండి, మందిరం, యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను, మట్లను, యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిరి. మందిరంలో స్తంభాలు ఉన్నాయి, రెండు స్తంభాలు. గుర్తుందా మీకు మందిరం? అసలు ఎవరు కట్టించారు ఈ మందిరం? ఇప్పుడు నెబుకద్నెజరు పడగొట్టిన మందిరం ఎవరు కట్టించారు? సొలొమోను కట్టించిన మందిరం. ఆ మందిరంలో రెండు స్తంభాలు పెట్టించాడు, గుర్తుందా? ఒక స్తంభం పేరేమో యాకీను, రెండవ స్తంభం పేరేమో బోయజు, గుర్తుందా? ఆ రెండు స్తంభములను ఇత్తడితో కట్టించాడు. తర్వాత సముద్రం అనే మాట చదివాం. సముద్రం అంటే ఆ యాజకులు బలు అర్పించేటప్పుడు వాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఆనాడు మోషే ప్రత్యక్షం కొడారంలో గంగాళం ఉండేది. ఇప్పుడు సొలొమోను ఏం చేయించాడంటే గంగాళం కాదని ఒక పెద్ద తొట్టిని తయారు చేయించాడు, ఇత్తడితో తయారు చేయించాడు. ఆ సముద్రం, దాన్ని సముద్రం అన్నారు. అంటే సముద్రం అంటే చాలా పెద్దది కదా, అట్లా నీ తొట్టి కూడా చాలా పెద్ద తొట్టి అన్నమాట. అయితే ఆ తొట్టిని నిలబెట్టడానికి క్రింద ఏం పెట్టాడు, గుర్తుందా? ఎద్దును నిలబెట్టించాడు కదా, తూర్పు వైపుకి, పడమర వైపుకి, ఉత్తరం వైపుకి, దక్షిణ వైపుకి ఎద్దును ముఖాలు పెట్టించి వాటి నడుముల మీద ఈ ఇత్తడితో సముద్రాన్ని పెట్టించాడు ఆనాడు సొలొమోను. ఇప్పుడు దాన్ని ఎవరు పాడు చేశారు?
నెబుకద్నెజరు వచ్చి ఆ రెండు ఎత్తడి స్తంభములను ఆ సముద్రమును తునకలుగా కొట్టేసి ఆ ఎత్తడి మొత్తాన్ని కూడా బబులోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం మీరు చదువుకున్న తర్వాత ఒకవేళ చదవాలనుకుంటే నేను చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయి. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో ఆ రెండు స్తంభాల సంగతి, ఆ సముద్రం సంగతి, ఆ యెహోవా మందిరములో ఆయన కట్టించినటువంటి ఉపకరణాల సంగతి, బంగారంతో ఇత్తడితోటి తయారు చేయించాడు, వాటన్నిటి వివరాలు రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నాయి. అయితే ఆయన కట్టించినటువంటి వాటన్నిటిని ఇప్పుడు నెబుకద్నెజరు ఏం చేశాడు, తునకలుగా కొట్టించి అది బబులోనుకు ఎత్తుకొని పోయేరు. 14వ వచనం, సేవ కొరకై ఉంచబడిన పాత్రలను, చాటలను, ముండ్లను, దుపార్తులను, ఇత్తడి ఉపకరణములన్నిటినీ వారు తీసుకుని పోయి సొలొమోను కట్టించినవన్నీ కూడా, తయారు చేయించిన పాత్రలన్నీ కూడా నెబుకద్నెజరు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. 15వ వచనం, అగ్ని పాత్రలు, గిన్నెలు మొదలైన వెండి వస్తువులను, బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతి తీసుకుని పోయాను. వెండి వస్తువులు తీసుకుని వెళ్ళాడు, బంగారు వస్తువులు తీసుకుని వెళ్ళాడు, ఎత్తడి వస్తువులు కూడా మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. 16వ వచనం, మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన రెండు స్తంభములను, సముద్రమును, మట్లను తీసుకొని పోయాను. ఈ ఎత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించి ఉండెను. ఎంత ఎత్తడి లెక్క పెట్టలేము, అంత విస్తారమైనటువంటి ఇత్తడి నిండి బంగారము నెబుకద్నెజరు తీసుకుని వెళ్ళిపోయాడు. 17వ వచనం, ఒక్కొక్క స్తంభంపు నిడివి 18 మూరలు, ఒక స్తంభం పొడవంతా 18 మూరలు, దాని పైపేట ఇత్తడిది, పైపేట నిడివి 3 మూరలు, మరియు ఆ పైపేట చుట్టూ ఉన్న అల్లికలను, దానిమ్మ పండ్లను ఇత్తడివి, రెండవ స్తంభమును వీటి వలె అల్లిక పని కలిగి ఉండెను. అంటే అంత అందంగా తయారు చేయించాడు, అంత డిజైన్లు పెట్టి తయారు చేయించాడు. ఏమైంది ఇప్పుడు ఆ డిజైన్లన్నీ ఏమైపోయినాయి అన్నీ? ప్రియులారా, సొలొమోను ఆనాడు ఎంత అందంగా, ఎంత సౌందర్యవంతంగా ఆనాడు వాటిని తయారు చేయించాడు. కానీ ఇప్పుడు నెబుకద్నెజరు వచ్చి వాటిని మొక్కలు మొక్కలుగా విరగొట్టి మొత్తాన్ని బబులోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తా, సొలొమోను మందిరం కట్టినప్పుడు ప్రార్థన చేశాడు దేవుడికి, నేను మందిరం కట్టాను, ఈ మందిరం దగ్గరికి వచ్చి ఎవరు వచ్చి ప్రార్థన చేసినా కూడా నీవు ఆకాశంలో ఉండి ఆ ప్రార్థన విని నువ్వేం చేయాలి, ఆ ప్రార్థన ఆలకించి వారు ఏది అడిగితే అది ఇవ్వాలని అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు ఓకే అన్నాడు, అయితే నువ్వు చెప్పినట్టు నేను చేస్తావని నేను కూడా ఒక మాట చెబుతున్న విను. ఏం చెప్పాడు చూడండి, రాజుల గ్రంథం 9వ అధ్యాయం, మొదటి గ్రంథం 9వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం, రెండవ వచనం చూడండి, గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఎలాగూ సెలవిచ్చను. ఏం చెప్పాడు? 6వ వచనం, మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైన నన్ను వెంబడించటం మాని నేనిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును వింటున్నారా, ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. దేనిని కట్టక కట్టి మందిర ప్రతిష్ట కూడా చేస్తే ఈ అపశకునపు మాటలేంది మనమైతే అంటాం కదా,
కట్టుకో కట్టుకో వీలు పెట్టుకుంటే ఏం చెట్టని మాట్లాడంటారు. దేవుడు కూడా కదా మందిర ప్రతిష్ట కూడా అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఈ మందిరమును నేను కొట్టివేస్తా. మందిరమును కొట్టివేసే సంగతి ఎవరికి చెప్పాడు, కట్టించిన సొలొమోనుకే చెప్పాడు. వినండి, దేవుడు సొలొమోను కట్టించిన మందిరానికి రాబోయేటువంటి గతిని కదా సిద్కియా కాలంలో ఆ మందిరానికి పట్టబోయే గతిని ముందుగా ఎవరికి చెప్పాడు, ఏ రాజు అయితే ఆ మందిరాన్ని కట్టాడు ఆ రాజుకే చెప్పాడు. నీవు కాని నీ కుమారులు కాని నా మాట వినకుండా ఇతర దేవతలను అనుసరిస్తే నా సముఖములో నుంచి ఈ మందిరమును నేను కొట్టివేస్తా. సొలొమోనుకి చెప్పాడు, ఆ రోజే చెప్పాడు. మరి ఇప్పుడు కొట్టేశారు కొట్టేలేదా మందిరాన్ని? సొలొమోను, నీవు కట్టించిన మందిరమును నేను కొట్టివేస్తా, నీవు నిలబెట్టిన స్తంభములను నేను తుత్తునీలనగా చేయిస్తా, నీవు కట్టించిన సముద్రమును తుత్తునీలనగా పడగొడతా, నీవు తయారై చేయించినటువంటి వెండి ఉపకరణాలు బంగారు ఉపకరణములను తీసివేస్తా, నాశనము చేస్తా, బబులోను చెరకు పంపిస్తా. నా మాట వినకపోతే ఏడవచనం చూడండి, 9వ అధ్యాయం 7వచనం రాజుల మొదటి గ్రంథం. నా సముఖములో నుండి కొట్టివేసేదను ఇశ్రాయేలీయులు సర్వ సమాజములో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడదరు. ఈ మందిర మార్గమును వచ్చు వారందరూ దానిని చూచి, మందిరం ఏమైపోయింది, మందిరం ఏమైపోయింది, కొట్టివేయబడింది, మందిరము కాల్చివేయబడింది, మందిరము నాశనం చేయబడింది. ఇప్పుడు ఆ రోడ్డు వెళ్తున్నారట కొంతమంది ప్రజలు, ఆ రోడ్డును వెళుతూ మందిరాన్ని చూసేటప్పుడు మందిరం ఏమైపోయింది, కాల్చివేయబడింది. దానిని చూసి ఏమనుకుంటారట, దానిని చూసి ఆశ్చర్యపడి ఇసి అని, యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకు ఎందుకు ఇలాగ చేశాను అని అడుగగా జనులు ఇట్లందరూ, ఐగుప్తు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచిపెట్టి ఇతర దేవతలను ఆధారం చేసుకుని కొలిచి పూజించుతూ వచ్చింది కనుక యెహోవా ఈ కీడంత వారి మీదకి రప్పించాడు. మార్గమును వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ మందిరాన్ని చూసి ఆశ్చర్యపోతారట. అరే సొలొమోను ఎంత అద్భుతంగా కట్టించాడు ఈ మందిరాన్ని, ఎంత అందంగా కట్టించాడు ఈ మందిరాన్ని, బంగారంతో కట్టించాడు, దేవదారు మ్రానులతో కట్టించాడు. అటువంటి మందిరం ఏంటి, కాల్చివేయబడింది, కూల్చివేయబడింది, నాశనం చేయబడింది, ఏంటి ఎందుకు ఇంది ఇలాగ? అప్పుడు వాళ్ళందరూ చెప్తారట, ఐగుప్త దేశంలో నుంచి దేవుడు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి శ్రేష్టమైన దేశాన్ని ఇచ్చి మందిరాన్ని కట్టిస్తే వాళ్ళు ఏం చేశారు, ఆ దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతలను ఆధారం చేసుకున్నారు. దేవుడు ఊరుకుంటాడా, అందుకని ఈ మందిరాన్ని దేవుడు నాశనం చేశాడని అక్కడ ప్రతి ఆ రోజు వాళ్ళకి చెప్తారట. సొలొమోను కట్టించిన మందిరం నెబుకద్నెజరు వచ్చి కాల్చివేశాడు. ఆ మందిరంలో ఉన్న ఉపకరణములన్నిటిని వెండి బంగారు ఇత్తడి అన్ని ఉపకరణములను నెబుకద్నెజరు తీసుకుని వెళ్ళిపోయాడు. మన సంగతి ఏంటి, మన సంగతి కూడా ఆలోచన చేసుకోండి. దేవుని మాట మనం కూడా వినకపోతే ఆనాడు సొలొమోను కట్టించిన మందిరమునకు ఎలాంటి దుర్గతి కలిగిందో సోదరుడా సోదరి, ఆయన మాట వినకపోతే మన విషయంలో కూడా అదే దేవుడు చేస్తాడని భయం నీవు నేను కలిగి ఉండాలి. మందిర సంగతి ఇప్పుడు చెప్పాం. ఇప్పుడు నెబుకద్నెజరు ఇప్పుడు ఏం చేశాడంటే మందిరాన్ని కాల్చివేశాడు, నాశనం చేశాడు, ఉపకరణాలన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఎవరి మీదకి వచ్చాడంటే ఆ యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి అధిపతుల సంగతి చూశాడు. చూడండి 18వ వచనం రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సెరాయాను, 2వ యాజకుడైన జఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకునేను. ఎవరెవరిని పట్టుకున్నాడు, యాజకులను పట్టుకున్నాడు, ద్వారపాలకులను పట్టుకున్నాడు. 19వ వచనం మరియు ఆయుధస్తుల మీద నియమింపబడి ఉన్న అధిపతిని పట్టుకున్నాడు. అధిపతుల మీద పడ్డాడు ఇప్పుడు.
మొట్టమొదట సిద్దికియాను చెర తీసుకుని వెళ్ళిపోయాడు, రెండవది మందిరాన్ని పాడు చేశాడు, మూడవది ఇప్పుడు అధిపతులను పట్టుకున్నాడు, యాజకులను పట్టుకున్నాడు, తర్వాత ద్వారపాలకులను పట్టుకున్నాడు, తర్వాత ఆయుధస్తుల మీద ఆయుధాల మీద అధిక ఆధిపత్యను పట్టుకున్నాడు. తర్వాత చూడండి ఇంకేముంది అక్కడ, పట్టణములో నుండి 19 వచనం, పట్టణములో నుండి తీసుకొని రాజు సముఖమున కనిపెట్టుకుని ఉండి వారిలో పట్టణమందు దొరికిన ఐదుగురిని దేశపు జనులను సంఖ్య చేయువారి అధిపతి యొక్క లేఖికుణ్ణి, అంటే రాసే అతను అనమాట, ఆ జనసంఖ్యను రాసేవాడు ఉంటాడు లేఖికుడు అంటారు, అతనిని కూడా పట్టుకున్నాడు. తర్వాత సామాన్య జనులలో పట్టణమందు దొరికిన 60 మందిని పట్టుకొనిను, వీళ్ళందరిని పట్టుకున్నాడు. నెబూజరదాను అంటే ఆ నెబుకద్నెజర్ దగ్గర సంరక్షకుడు అనమాట, రాజ సంరక్షకుడు, రాజదేహ సంరక్షకుడు అంటాడు. ఇతడు వీళ్ళందరిని పట్టుకొని రిబ్లా పట్టణంలో ఉన్న నెబుకద్నెజర్ దగ్గరికి వాళ్ళని తీసుకుని వచ్చాడు. 20వ వచనం చూడండి, రాజదేహ సంరక్షకుల అధిపతి యొక్క నెబూజరదాను వీరిని తీసుకుని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజు వద్దకు రాగా, బబులోను రాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించను. వాళ్ళందరినీ ఏం చేయించాడు? చంపించాడు. మొట్టమొదటిగా సిద్కియా కుమారులను చంపాడు, రెండవదిగా సిద్కియా కన్నులు ఊడదీయించి ఇతర సంఖ్యలతో బంధించాడు, మూడవదిగా మందిరాన్ని పాడు చేశాడు, నాలుగవదిగా అధిపతులను చంపించాడు. ప్రియులారా, వాక్యంలో వ్రాయబడిన మాట ఒకటి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం చదువుకున్న వచనాలలో అధిపతులను చంపించాడనే మాట చదువుతున్నాం. అధిపతులనే కాకుండా సామాన్య ప్రజలను కూడా నెబుకద్నెజర్ చంపించాడు. చంపించేటప్పుడు ఎటువంటి వారిని కూడా చంపించాడో ఒక మాట నేను దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయంలో చదువుదాం. అక్కడ చూద్దాం, చూడండి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయంలో 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం 36వ అధ్యాయం 17వ వచనం చూడండి, ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా, ఆయన అంటే దేవుడు, దేవుడు కల్దీయుల రాజును పంపించాడు యోధామాతికి. అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే, ఎక్కడ మందిరములోనే వారి యవ్వనస్తులను ఖడ్గము చేత సంహరించను. యవ్వనస్తులను కూడా చంపేశాడు మందిరములోని. తర్వాత మాట, అతడు యవ్వనుల యందైనను యువతుల యందైనను, యువతులు యవ్వన స్త్రీలు, యవ్వన స్త్రీలను కూడా ఏం చేయించాడు? చంపించాడు. యువతల ఎందైనను ముసలివారు ఎందైనను, ముసలివారిని కూడా ఏం చేయించాడు? ముసలివారి ఎందైనను, నెరసిన వెంట్రుకలు గలవారి ఎందైనను కనికరింపలేదు. సహజంగా ముసలోళ్ళని ఏం చేస్తారు? ఎపాని ముసలాడు వదిలేంట్రా అంటాం. కానీ నెబుకద్నెజరు ముసలి వాళ్ళను కూడా విడిచిపెట్టలా, అరే అరే ఆడపిల్లలు లేరు పోనీ అంటారు కదా, ఆడపిల్లలను కూడా చూడలేదు. యువతులను, ముసలవారిని, నెరసిన వెంట్రుకలు కలిగిన వారిని కనికరమ లేకుండా దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించింది. అప్పగించింది ఎవరు? దేవుడే. కనికరమ లేకుండా కూడా దేవుడు వారిని అందరినీ నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తే నెబుకద్నెజరు ఏం చేశాడు? వాళ్ళని అందరినీ చంపేశాడు. కనికరమ లేకుండా దేవుడు అప్పగించాడు. అందుకని మనం వాక్యంలో చదువుతున్నాం, దేవుని చేతిలో పడటం భయంకరం. ఆయన చేతిలో పడ్డామా అనిపించాలి. కాబట్టి సోదర సోదరి, ఈ రాత్రి నేను యెరూషలేము పట్టణము ఎలాగో నాశనం చేయబడిందో, ప్రాకారం ఎలా పడగొట్టబడిందో, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను నెబుకద్నెజరు ఎలాగో చంపించాడో ఆ విషయాలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహోగ్రత ఎంత తీక్షణంగా ఉంటుందో నీవు నేను ఆలోచన కలిగి భయముతో వణుకుతో ఆయన సన్నిధిలో మనం జీవించగలమై ఉన్నాం. 21వ వచనం చూడండి, 21వ వచనం, బబులోను రాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణం ముందు వారిని చంపించను. ఈ రీతిగా యూదా వారు తమ దేశంలో నుండి ఎత్తుకొని పోబడిరి. ఈ విధంగా యూదా దేశం అంతా కూడా బబులోను రాజు చేత చెరకి వెళ్ళిపోయారు.
పట్టణం నాశనం చేయబడటం ఆ రాజనగరం నాశనం చేయబడటం కాల్చివేయబడటం దేవుని మందిరము కాల్చివేయబడటం ఆ ఉపకరణాలన్నీ కూడా నెబుకద్నెజరు బబులోను చెరకు తీసుకొని వెళ్ళిపోవడం ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరిని కూడా కనికరం కూడా లేకుండా ముసలివారిని సైతం చంపటం ఇదంతా యిర్మీయా తన కన్నులారా చూశాడు మనమేమో చదువుతున్నాం పేపర్లో రాసుంటే మనం చదువుతున్నాం కన్నులారా ఎవరు చూశారు యిర్మీయా చూసి అవన్నీ కన్నులారా చూసి హృదయములో తట్టుకోలేక విలాప వాక్యముల గ్రంథం రాశాడు యిర్మీయా గ్రంథం తర్వాత ఏ గ్రంథం ఉంటది విలాప వాక్యముల గ్రంథం ఆ గ్రంథం రాసింది కూడా ఎవరు యిర్మీయానే ఏమని రాశాడో చూడండి మొదటి అధ్యాయం విలాప వాక్యముల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం తన కన్నులారా ఆ యూదా దేశం యెరూషలేము పట్టణం దేవుని మందిరం నాశనం అవడం తన కన్నులారా చూసి ఏమని రాశాడో చదువుదాం మొదటి అధ్యాయం మొదటి వచనం జనభరితమైన పట్టణం ఇప్పుడు ఏమైపోయింది ఏకాకి ఒకప్పుడు ఆ పట్టణం నిండా జనమే జనభరితమైన పట్టణం ఇప్పుడు ఏకాకి ఎవరు చూశారు ఇదంట యిర్మీయా చూసి రాస్తున్నాడు యిర్మీయా ఆ పట్టణాన్ని చూసి పాడుపోయింది ఏకాకిగా ఉంది ఆ పట్టణాన్ని చూసి ఒకప్పుడు ఈ పట్టణం ఎలా ఉండేదో ఊహించుకుంటున్నాడు ఒకప్పుడు ఈ పట్టణం నిండా జనమే ఇప్పుడు అది ఏకాకి ఇంకేమన్నాడు చూడండి దుఃఖాక్రాంతమాయను అది విధవరాలి వంటిదాయను ఏమైపోయిందట విధవరాలు భర్త ఉన్నప్పుడేమో కదా భర్త ఉన్నప్పుడు ఎంత సౌందర్యంగా ఎంత అలంకరించుకొని ఉండేదో ఇప్పుడు భర్త చనిపోయినప్పుడు విధవరాలుగా ఇప్పుడు ఆ పట్టణం యొక్క స్థితి కూడా అలా ఉన్నట్టు రాస్తున్నాడు అర్థం అది ఒకప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని మంచిగా చూసినప్పుడేమో చాలా సౌందర్యవంతంగా ఉంది ఆ పట్టణం ఇప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని విడిచిపెట్టేటప్పటికీ ఆ పట్టణం యొక్క గతి ఎట్లా ఉంది ఒక విధవరాలి వలె పట్టణం అయిపోయింది తన కన్నులారా ఆ పట్టణానికి కలిగిన దుర్గతిని చూసిన యిర్మీయా ఈ మాటలు వ్రాస్తున్నాడు ఐదో వచనం చూడండి విలాప వాక్యముల గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనం దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని ఆరో వచనం చూడండి ఆరో వచనం సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను సియోను కుమారి అంటే యెరూషలేము పట్టణం యొక్క సౌందర్యం ఇప్పుడేమైపోయింది తొలగిపోయింది ఆ పొగలు లేస్తా ఉన్నాయి పట్టణం కాల్చేశారు కదా మందిరం దగ్గరికి పోతే మందిరంలో నుంచి పొగలు వస్తున్నాయి రాజనగర్కు పోతే రాజనగర్లో నుంచి పొగలు వస్తున్నాయి పట్టణంలో అంత మంటలు పెట్టి కాల్చి వేసినందువల్ల ఇప్పుడు పొగలు వస్తున్నాయి సౌందర్యం అంతా పాడైపోయింది దాని యొక్క దుర్గతిని కన్నులారా యిర్మీయా చూచి ఈ మాటలు వ్రాస్తున్నాడు రెండవ అధ్యాయం 13వ వచనం చాలా ఈ మీరు విలాప వాక్యం గ్రంథం చదవండి నిజంగా ఈ చదువుతుంటే విలాప వాక్యం గ్రంథం చదువుతుంటే ఎంత గొప్పగా దాని యొక్క దుర్గతిని వర్ణించాడో మనం గమనించగలం రెండవ అధ్యాయంలో మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను పదమూడవ వచనం యెరూషలేము కుమారి ఎట్టి మాటల చేత నిన్ను నేను హెచ్చరించదును దేనితో నిన్ను సాటి చేయదును సియోను కుమారి కన్యక నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను నేను పోల్చుదును నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది దానికి కలిగిన నాశనం దేనితో పోల్చాడు సముద్రం ఎంత గొప్పదో ఎంత లోతైనదో దానికి కలిగినటువంటి నాశనం కూడా అంత గొప్పదట చూడండి ఎలా వర్ణించాడు యిర్మీయా చాలా మాటలు ఈ విలాప వాక్యముల గ్రంథంలో ఉన్నాయి పాపం యిర్మీయా కూడా
ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడట. 11వ వచనం చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం. నా జనుల కుమారికి కలిగిన నాశనమును చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలుజము నేల మీద ఒలుకుచున్నది అన్నాడు. ఆ సియోను కుమారికి యెరూషలేముకు కలిగిన నాశనమును చూచినప్పుడు పాపం యిర్మీయా కూడా రోదించుతున్నాడు, విలపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు దానికి కలిగిన నాశనాన్ని చూసి. సోదరుడా, సోదరి, యెరూషలేము పట్టణం, యెరూషలేము పట్టణంలో గొప్ప కట్టడం, దేవుని మందిరం, రాజనగరం, అదంతా కూడా నెబుకద్నెజర్ ద్వారా నాశనం చేయబడి అది కాల్చివేయబడింది. మీకు ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగింపు చేస్తాను. ఏంటంటే, మందిరాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టాడు చూడండి, మందిరాన్ని రాజనగరును రెండింటిని కలిపి 20 సంవత్సరాలు కట్టాడు సొలొమోను. రెండింటిని కట్టిన ఆయన 6వ అధ్యాయం చూడండి, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 38వ వచనం చూడండి, 6:38. మందిరాన్ని ఎన్ని సంవత్సరాల్లో కట్టాడు అక్కడ రాయబడింది. 6:38, 37 కూడా చదువుతున్నాను. 4వ సంవత్సరం జీపను మాసమున యెహోవా మందిరమునకు పునాది వేయబడింది. 38వ వచనం, 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమైన 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7 సంవత్సరాలు దేవుని మందిరం కట్టాడు. 7 సంవత్సరాలు మనం ఇల్లు కట్టుకోవాలంటే 7 నెలల్లో అయిపోయింది కదా. సొలొమోను కట్టిన మందిరం 7 సంవత్సరాలు. ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనం చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం, సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుతూ ఉండి దానినంతటిని ముగించను. నగరాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 13 సంవత్సరాలు. మందిరం ఏమో 7 సంవత్సరాలు, నగరం ఏమో 13 సంవత్సరాలు. మొత్తం 20 సంవత్సరాలు పట్టింది ఆ రెండింటిని కట్టడానికి. ఇప్పుడు విలాప వాక్యాల గ్రంథంలో యిర్మీయా వ్రాసిన మాట ఒక మాట చదువుదాం, 4వ అధ్యాయం 6వచనం. 4వ అధ్యాయం 6వచనం, నా జనుల కుమారి చేసిన దోషం సొదొమ పాపము కంటే అధికం, ఎవరును దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. పాడు చేయటానికి ఎంత టైం పట్టింది? అది కట్టడానికి 20 సంవత్సరాలు, అయితే నాశనం చేయటానికి 20 రోజుల, 20 గంటల, 20 నిమిషాల, కానీ 20 నిమిషాల, 20 నిమిషాలు కూడా కాదట, ఎన్ని నిమిషాలు? నిమిషంలో, 1 నిమిషమే. 20 సంవత్సరాలు కట్టినటువంటి మందిరము రాజనగరుని దేవుడు 1 నిమిషంలో పాడు చేశాడు, 1 నిమిషంలోనే నాశనం చేశాడు. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు అండి చెప్పండి? హాయిగా ఉండు ప్రపంచం, హాయిగా ఉండు ప్రపంచం అనుకుంటే దేవుడు 1 నిమిషంలోనే కరోనాను పంపించేసాం లోకం మీదకి. ఇప్పటికీ కోలుకోకుండా ఉన్నాం మనందరం కదా. దేవుడు పంపించాలనుకుంటే ఎంత టైం కావాలి చెప్పండి? 1 నిమిషం చాలు. 1 నిమిషం ప్రియులారా, 6వ వచనం, 4:6 మళ్ళీ చదువుతున్నాను, నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపం కంటే అధికం. పాపమే కారణం, దోషమే కారణం. 20 సంవత్సరాలు కట్టిన దానిని 1 నిమిషంలో దేవుడు పాడు చేశాడంటే కారణం చెప్పండి? పాపం. అంతే, ఆ ఒక్క పాపమే, ఆ ఒక్క దోషమే కారణం. మరి నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? దేవుడు మనల్ని కూడా నిర్మూలన చేయాలనుకుంటే దేవుడికి ఎంత టైం పట్టిద్ది? 1 నిమిషం చాలు. తారుమారు చేయగలడు దేవుడు.
మన పరిస్థితులను ఆయన తారుమారు చేయగలడు ఒక నిమిషంలో. అందుకని దేవుడు ఎందుకు ఆ పట్టణాన్ని ఆ రాజనగరును ఆ మందిరాన్ని ఒక నిమిషంలో ఎందుకు పాడు చేశాడు? కారణం ఏం చెప్పాడు? పాపం. సదుమ పాపం కంటే నీ పాపం అధికమైపోయింది సియోను కుమారి. కాబట్టి నీవు నేను కూడా ఏమి లేకుండా జీవించాలి చెప్పండి? పాపము లేకుండా జీవించాలి. పాపము మనలో ఉంటే ఒక్క నిమిషం చాలు దేవుడికి. పిల్లారా, సిద్కియా చెరకు వెళ్ళిపోయాడు. పట్టణం నాశనమైపోయింది. యెరూషలేం పట్టణం నాశనమైపోయింది. అగ్ని చేత కాల్చబడింది. ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి. మందిరం పాడైపోయింది. ధ్వంసం చేశాడు. మందిరంలో ఉపకరణాలన్నీ ఎత్తుకుని పోయాడు నెబుకద్నెజరు. పట్టణంలో ఉన్న ప్రజలను కూడా కనికరం లేకుండా చంపేశాడు. ఈ విధంగా యూదా పట్టణం అంతా కూడా ఏమైపోయింది? నాశనం చేయబడింది. అయితే వినండి, ఆ పట్టణంలో ఇందాక నేను చెప్పినగా వ్యవసాయం చేయడానికి కొంతమంది పేదవారిని నెబుకద్నెజరు ఉంచాడు. వారి మీద ఒక అధికారిని పెట్టాడు. ఆ అధికారి పేరు గెదల్యా. చూడండి, కాపులు 2వ గ్రంథం 25వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయంలో 22వ వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానునకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించను. వాళ్ళందరినీ చెర తీసుకుని వెళ్ళిపోయాడు. కాకపోతే కొంతమంది ప్రజలు అక్కడ ఉన్నారు. వాళ్ళ మీద అధికారిని ఎవరు చేశాడు? షాఫానుకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను వారి మీద అధికారిగా నిర్ణయించాడు. ఈ గెదల్యా గురించి ఈసారి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం. యూదా దేశం మీద ఇప్పుడు అధికారి ఎవరు? గెదల్యా. ఈ గెదల్యా గురించి ఈసారి బైబిల్ క్లాసులో మనము ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసి కూడికను మనం ముగింపు చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, నీ పాదములకు నమస్కరించి అయ్యా మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ వాక్యమును మేము ధ్యానం చేశాం. యెరూషలేము పట్టణం, రాజనగరం, దేవుని మందిరం, యెరూషలేములో ఉన్న ప్రజలు, అధిపతులు ఎలాగో నాశనం చేయబడ్డారో ఆ సంగతులను ఈ రాత్రి మేము జ్ఞాపకం చేసుకున్నాం. కనికరం కూడా లేకుండా నిరసన వెంట్రుకలు కలిగిన ముసలివారిని కూడా నీవు అప్పగించావు. యవనస్తులు, యువతులు అని కూడా లేకుండా వారిని కూడా అప్పగించావు. 20 సంవత్సరాలుగా కట్టిన మందిరం, రాజనగరం ఒక్క నిమిషంలో పాడైపోయింది. ఒక్క నిమిషంలో అగ్ని చేత అది కాల్చివేయబడింది. ఇవన్నీ మేము చదువుతున్నప్పుడు ప్రభువా, మాకు భయం కలుగుతుంది. మాలో కూడా నీకు పాపం కనపడితే, మాలో కూడా నీకు దోషం కనపడితే నీవు సహించవు. పాపము చూడలేనంత నిష్కలంకమైనది నీ కను దృష్టి. మా ప్రభువా, మా దేవా, అయ్యా, మాలో నీకు ఏ పాపము కనపడకుండా మేము పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ మాటలన్నీ మాకు బుద్ధి కలగడానికి రాయించి పెట్టావు. ఆనాడు అంత సౌందర్యవంతమైన పట్టణం, జనభరితమైన పట్టణం, పరిపూర్ణమైన సౌందర్యము కలిగిన పట్టణం, బంగారముతో పోల్చదగిన సియోను కుమారులు కలిగిన పట్టణం, ఇప్పుడు అది ఏకాకిగా విధవరాలి వలె మారిపోయింది. దేవా, కారణం పాపము అని మేము చదువుతున్నాం. వారు చేసిన దోషమే. ఈనాడు మేము కూడా నీ ఎదుట పరిశుద్ధంగా పవిత్రతతో భయభక్తులతో నీ ఎడల మేము జీవించినప్పుడు నీ కృప మా మీద అధికంగా ఉంటుంది. నీ ఆశీర్వాదాలు మాకుంటాయి. అదే మాలో గనక పాపం కనపడితే నీ ఉగ్రత మా మీద కుమ్మరిస్తావు.
ఇవన్నీ మీ లేఖనాలలో ఆనాటి రాజుల చరిత్రలు మాకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇవన్నీ ధ్యానం చేస్తున్న మేము ఎలా బ్రతకాలో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పుతున్నాం. నేర్చుకున్న మేము మా జీవితాలలో జాగ్రత్తగా జీవించడానికి సహాయం చేయండి. ఈ రాత్రి నీ సన్నిధికి నీ వాక్యము వినడానికి వచ్చిన నీ బిడ్డలనందరినీ నీ వాక్యము ద్వారా దర్శించి మీరే బలపరచండి. మేమందరం కూడా స్థానిక సంఘంలో ఉన్న మేమందరం ప్రభువా నీకు ఇష్టమైనట్టుగా మేము జీవించడానికి సహాయం చేయండి. నీ కృపచేత రాజులు మొదటి గ్రంథం రెండవ గ్రంథం ధ్యానం చేయగలిగాం, ముగింపుకొచ్చాం. ఎన్నో పాఠాలు మాకు నేర్పించావు, ఎంతోమంది రాజుల చరిత్రలు మాకు జ్ఞాపకం చేశావు. ఇవన్నీ మేము మర్చిపోకుండా మా జీవితాలలో ప్రభు అనుసరించడానికి సహాయం చేయండి. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ నీ ప్రియమైన కుమారుడు మా రక్షకుడు ప్రభు యేసు క్రీస్తుతి శ్రేష్టమైన నామం పేరట మా కృతజ్ఞత స్తుతులు చెల్లించి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడి సెలవు తీసుకున్నాం.